ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం 4వ తరగతి పాఠ్యపుస్తకంలోని 2వ పాఠం పరమానందయ్య శిష్యులు. ఈ పాఠానికి సంబంధించినటువంటి కొన్ని పదాలను డిక్టేషన్గా చెప్పడం జరుగుతుంది. పిల్లలు, మరి ఆలస్యం చేయకుండా మీరందరూ కూడా ఒక నోట్బుక్, పెన్సిల్ తీసుకొని సిద్ధంగా ఉండండి. ముందుగా మొదటి పదం కిక్కురుమనలేదు. కిక్కురుమనలేదు. పిల్లలు జాగ్రత్తగా వినండి. ఏ అక్షరాన్ని ఒత్తి పలుకుతున్నాను, ఏ అక్షరాన్ని దీర్ఘం తీస్తున్నాను జాగ్రత్తగా గమనించి రాయండి. కిక్కురుమనలేదు. కిక్కురుమనలేదు. 2వ పదం పరమానందయ్య. 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 3వ పదం ప్రయాణం. ప్రయాణం. 4వ పదం ఉరుక్కుంటూ. 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 5వ పదం ఉత్సాహంగా. 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 6వ పదం ధైర్యం. 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 7వ పదం శిష్యులు. 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 8వ పదం నిద్రపోతున్నట్లు. 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 9వ పదం మింగేసిందిరోయ్. 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 రోయ్. మింగేసిందిరోయ్. 10వ పదం గుర్తించాడు. 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 పిల్లలు అందరూ కూడా ఈ పదాలని రాశారు కదా. మరి ఇప్పుడు మీరు రాసిన పదాలు సరిగ్గా రాశారా, ఏమైనా తప్పులు రాశారా ఒకసారి చెక్ చేసుకోండి. నేను మీకు బోర్డు మీద రాసి చూపిస్తాను. ఏవైనా తప్పులు రాస్తే ఆ పదాన్ని 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. పిల్లలు మొదటి పదం కిక్కురుమనలేదు. కిక్కురుమనలేదు. 2వ పదం పరమానందయ్య. 3వది ప్రయాణం. 4వ పదం ఉరుక్కుంటూ. 5 ఉత్సాహంగా. 6వ పదం ధైర్యం. 7వ పదం శిష్యులు. 8వ పదం నిద్రపోతున్నట్లు. 9వ పదం మింగేసిందిరోయ్. 10వ పదం గుర్తించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.